ఎక్కడైతే నేరాలు జరుగుతాయో అనుమానాస్పదంగా తిరుగుతారో ఆ క్రిమినల్స్ పట్టుకునే విషయంలో వాళ్ళకి కూడా ఒక మంచి ఆపర్చునిటీ కింద ఇది కూడా భావించుకోవాలి మనం. అదేవిధంగా ఇంతక ముందు మీకు చెప్పాను, ఇంతకు ముందు మనకి ఏంటంటే ఆ 15,000 సీసీ కెమెరాస్ మనకి ఇంతకు ముందు ఉండేవి. ఆ సీసీ కెమెరాస్లో మనం మొన్నటి వరకు అసలు పనిచేసేవి కాదు, కొన్ని పనిచేసిన దాంట్లో కూడా ఫుటేజెస్ కూడా మనకు వచ్చేవి కాదు. ఇప్పుడు ఈ 15,000 కూడా అసలు ఎన్ని వర్క్ చేస్తున్నాయి, ఇంకా ఎన్ని కావాలి? ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పిన పరిస్థితి ఏంటంటే ఎక్కడైనా ఒక నేరం చేసి తప్పించుకోవడానికి వీల్లేదు నేరస్తుడు. ఎందుకంటే నేరస్తుడు ఎక్కడ తప్పించుకున్నాడంటే మనకి ఆ టైంలోనే ఆ సిస్టమ్ లేక, అంటే ఆ ట్రాకింగ్ సిస్టమ్ లేక ఇమీడియట్గా మనం సీసీ కెమెరాస్లోని కంటిన్యూటీ సీసీ కెమెరాస్ మనం ఉండాలి. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి సీసీ కెమెరా వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని కంటిన్యూటీ ఉండాలి. సో అటువంటివి ఏమీ లేకపోవటం వల్ల కొన్ని కాలేజెస్ దగ్గర వాటి దగ్గర కూడా సీసీ కెమెరాస్ అందుబాటులో లేకపోవటం వల్ల ఈ క్రైమ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. క్రిమినల్స్ అనేది వాళ్ళు తప్పించుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా మనం ఎట్టి పరిస్థితుల్లోని దాన్ని ఐడెంటిఫికేషన్ చేయాలనే ఉద్దేశంతో సార్ చాలా క్లియర్గా చెప్పారు డిపార్ట్మెంట్ వాళ్ళకి, మీకు వితిన్ టైమ్ లైన్లో ఒక 10 రోజుల టైంలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాస్ ఇంకా ఎన్ని అవసరమవుతాయి క్లియర్గా చెప్పండి, అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు పెడదాం, దానికి సంబంధించి ఎక్కడైతే మనకి మానిటరింగ్ సిస్టమ్ పెట్టాలో అది కూడా మనకి నియర్ బై మనం కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకుని అక్కడ నుంచి పర్యవేక్షించే విధంగా మనం చేద్దాము అని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అదే పని మీద ఉన్నారు. ఇందులో భాగంగానే గర్ల్స్ కాలేజీల దగ్గర, మెడికల్ కాలేజెస్ దగ్గర, స్కూల్స్ దగ్గర, అదేవిధంగా ఎక్కువగా జనాలు తిరిగే ప్లేసెస్లో, బస్ స్టాండ్స్లోని, రైల్వే స్టేషన్స్ దగ్గర ఆటోమేటిక్గా ఉంటాయి. అలాంటి ప్లేసెస్లో ఇంకా ఎక్కడైనా లేకపోయినా యూనివర్సిటీస్ దగ్గర క్రైమ్ జరుగుతుంది అని అనుమానం ఉండి అక్కడ సీసీ కెమెరాస్ లేవు అనుకుంటే డెఫినెట్గా అలాంటి చోట సీసీ కెమెరాస్ పెట్టి మానిటరింగ్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోని నేరస్తుడు అనేవాడు తప్పించుకోవడానికి వీలు లేకుండా పగడ్బందీగా సిస్టమ్ని పెట్టాలని ఒకే ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎన్ని చేసినా ఎన్ని సిస్టమ్స్ పెట్టినా డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ మెయింటెనెన్స్ కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళకి వెహికల్స్ కానీ ప్రొవైడ్ చేస్తేనే వీళ్ళు పరిగెడతారు. ఈ రోజుకి మీ దగ్గరకు వచ్చిన మీరైన అంటే పత్రికా సోదరులైన మీ దగ్గరికి కూడా చాలామంది వచ్చి కంప్లైంట్ చేసి ఉంటారు, మాకు వెహికల్స్ లేవు, పోలీస్ వెహికల్స్ పని చేయట్లే. ఇంతకుముందు నా దగ్గర నాకైతే కొంతమంది మంత్రులు కూడా ఫోన్ చేసి మా ముందెళ్ళే పైలట్ వెహికల్ కూడా ఆగిపోతుంది అనిత, వెహికల్స్ లేవని చెప్పిన సందర్భాలు నేను కూడా చాలా సందర్భాల్లో పోలీస్ వెహికల్స్ కొని చెప్పాను. స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ సీఎం సార్ చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు వెహికల్స్ తీసుకోవడానికి కూడా ఆయన మాకు పర్మిషన్ ఇచ్చారు. వెహికల్స్ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కొత్త వెహికల్స్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయగలుగుతున్నాం. ఇంకొకటి మేము అంతా లిస్ట్అవుట్ చేస్తున్నామండి, లిస్ట్అవుట్ చేసి అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా డిపార్ట్మెంట్ వైజ్గా ఉన్న పోలీస్ వెహికల్స్ కొత్త వెహికల్స్ ఇస్తాం. ఇంకొక విషయం ఏంటంటే వెహికల్స్ ఇచ్చిన తర్వాత ఫ్యూయల్ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా లాస్ట్ టైం మొన్న మనకి నేను అసెంబ్లీలో ఉండేటప్పుడు క్వశ్చన్ చేశారు మా విష్ణుకుమార్ రాజు గారు, 150 లీటర్లు సరిపోవట్లేదు ఫ్యూయల్ కూడా దానికి. లాస్ట్ టైం మేము కూడా ప్రపోజల్ పెట్టాము 300 లీటర్స్ని చేయాలి అని చెప్పి, దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, 300 లీటర్లు పెట్రోల్ కూడా వాళ్ళకి ఇవ్వటం, ఫ్యూయల్కి కూడా ఇవ్వడానికి సిద్ధపడడం అనేది మంచి పరిణామం. ఇవన్నీ ఎందుకంటే పర్టికులర్గా చెప్తున్నా, డిపార్ట్మెంట్ వాళ్ళకి మనం ఇది చేసాము అని చెప్పిన తర్వాత వాళ్ళని పరిగెట్టించడంలో ఒక అర్థం ఉంది. వాళ్ళ దగ్గర వెహికల్ ఇవ్వకుండా వాళ్ళకి సరైన వసతులు లేకుండా మీరు పరిగెట్టండి అంటే ఎలా పరిగెడతారు? అది ప్రాబ్లం అవుతుంది కాబట్టి చాలా క్లియర్గా అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇందాక మీకు చెప్పాను సీసీ క్యామ్స్ గురించి, అదేవిధంగా ముఖ్యంగా గాంజా ఐడెంటిఫికేషన్లో మనకి హాట్స్పాట్స్ 2 ఉంటాయి, కన్సెప్షన్ 1, ప్రొడక్షన్ 1. సో కన్సెప్షన్ దగ్గర మనం ఎటువంటి సిట్యుయేషన్స్లో మనం దాన్ని బ్రేకప్ చేయాలి, అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్, మనకి ప్రొడక్షన్ దగ్గరకు వచ్చేసరికి మ్యాక్సిమం డ్రోన్ కెమెరాస్ని యూజ్ చేసుకొని డ్రోన్ కెమెరా సిస్టమ్ని కూడా పగడ్బందీగా పెట్టి ఎక్కడైతే ఈ కల్టివేషన్ చేస్తున్నారో అటువంటి ప్లేసెస్ని ఐడెంటిఫికేషన్ చేసుకొని ఆ ప్లేసెస్ దగ్గరికి కూడా, అంటే ఇంచుమించుగా చెప్పాలంటే వర్చువల్ విజిలెన్స్ చేసి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి అది డిస్ట్రాయ్ చేసేటట్టుగా కానీ వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి కానీ ఈరోజు గాంజా నిర్మూలనకి ప్రత్యేకంగా పెద్దపీట వేసి ఈరోజు పోలీస్ వ్యవస్థ అంతా పనిచేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వటం, అదేవిధంగా గాంజా అవేర్నెస్ ప్రోగ్రామ్కి కూడా పర్టికులర్గా 26 జిల్లాల్లోని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఒక ర్యాలీ కూడా కండక్ట్ చేయడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని పరంగా కూడా మేము ముందుకెళ్ళడం జరుగుతుందండి. యాక్చువల్గా ముఖ్యమంత్రికి ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారికి యాక్చువల్గా మనకి ఎంత సెక్యూరిటీ, Z+ సెక్యూరిటీ ఇస్తాం చంద్రబాబు నాయుడు గారికి. అట్ ద సేమ్ టైం ఈరోజు అతగాడికి ఇంతకుముందు 960 మందో 980 మందో ఇంచుమించుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసేవారు, దానికి నెలకి 6 కోట్ల రూపాయలు అయ్యేది.
దానికి ఎస్పెషల్లీ. సో 5 సంవత్సరాలకి ఎంత అయింది అన్నది మీరు చూసుకోవచ్చు. కానీ ఏ రోజు కూడా అంటే అది కాక ఇంకా 53 లక్షలు వెచ్చించి దగ్గర దగ్గర ఇంకో 50 మందినో 60 మందినో ఆయన మళ్ళా సేఫ్టీ కింద కొంచెం పెట్టుకోవడం, ఇవన్నీ ఆలోచిస్తే ఏంటంటే కొంతమందికి పబ్లిసిటీ పిచ్చి, కొంతమందికి అదేదో అంటారు కదా అధికార పిచ్చి ఒకటి ఉంటుంది, అంటే దర్పం, అధికార దర్పం, అధికార పిచ్చి కూడా కదా నన్ను అధికార దర్పం అంటారు. అధికార దర్పంతో నాది కాదులే సొమ్ము అనుకొని ప్రజల సొమ్మే కదా అని ఉద్దేశంతో ఆయన చేయించుకునే పరిస్థితులు ఇవన్నీ కూడా. కాబట్టి అటువంటి వాటిలో ఏమీ జరిగే ప్రసక్తి లేదు. ఇప్పుడు కూడా మేము చాలా క్లియర్గా ఏం చెప్తున్నామంటే ఆయన ఏదైతే సుప్రీంకోర్టు ఏదో కోర్టుకు వెళ్తారు లేకపోతే ఎక్కడైనా వేస్తారు హైకోర్టుకు వెళ్తారు ఏదైనా వేస్తారు, కానీ ఈ రోజుకి కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఎక్స్ సీఎం కాబట్టి అతనికి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ అతనికి ఇస్తున్నాం. దానికి ఎస్పెషల్లీగా దగ్గర 40 లక్షల నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుంది. అతనికే కాకుండా వాళ్ళ మదర్కి కూడా 2+2 సెక్యూరిటీ. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు విజయమ్మ గారికి 1+1 సెక్యూరిటీ, కానీ మేము ఇస్తున్నాం ఈరోజు మా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయమ్మ గారికి కూడా 2+2 సెక్యూరిటీ, భారతీ గారికి కూడా 2+2 సెక్యూరిటీ. అదే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు భ్రమణి గారికి భువనేశ్వరి గారికి కూడా కంప్లీట్గా సెక్యూరిటీ డ్రాప్ చేసేసారు. కానీ మేము ఈరోజు అలా కక్ష సాధింపు చర్యల కింద మేము వెళ్ళట్లే, యాజ్ పర్ రూల్ వెళ్తున్నాం. వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మేము ఇస్తున్నాం, ఇందులో అసలు కాంట్రవర్సీ లేదు, కావాలని అతను పెట్టుకోవడం తప్పించి. పరిశీలిస్తామండి, అదే పరిశీలిస్తాం. ఓకే, అంటే ఎక్పోవులకి 3 కోట్లు అవుతుంది, ఎలకలకి కూడా 3 కోట్లు అవుతుంది, ఎలకల అని చాలా ఉంటాయి. చూపిస్తే ఏం చేస్తారంటే దమ్ముంటే అలా కాదబ్బా, అది కాదండి. మేమేమంటామంటే చాలా చూపించాము, 36 హత్యలు జరిగినాయి అని అక్కడికి ఎక్కడికో వెళ్ళి కూర్చొని వాక్కొని వచ్చాడు ఆయన. ఢిల్లీ వెళ్ళి కూర్చొని 36 హత్యలు అన్నాడు. 36 హత్యలు ఎక్కడున్నాయి, 36 మందిని చూపించబోయా స్వామి అంటే ఈ రోజు వరకు లేదు. కానీ దమ్ముల గురించి ధైర్యాల గురించి మీరు మాట్లాడడం ఊరుకుండా మాట్లాడారు కానీ.